డిఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అర్హులందరికీ వైఎస్ఆర్ నవరత్నాల పథకాలు. మదనపల్లె సమావేశంలో ఎమ్మెల్యే నవాజ్ బాషా. మదనపల్లెలో లాక్ డౌన్ మధ్యాహ్నం 2 గంటల వరకే. కోవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ వెల్లడి. వల్లిగట్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మదనపల్లె నియోజకవర్గ ప్రజలందరికీ ఆనందయ మందు ఉచితం. ఇది ప్రజా సంక్షేమం ప్రభుత్వం. నవరత్న పథకాలన్నీ 100% పూర్తి. మదనపల్లె నియోజకవర్గంలో వైఎస్ఆర్ చేయూత పథకం కింద 13,539 మందికి 25.38 కోట్లు పంపిణీ. నిమ్మలపల్లె మదనపల్లె పట్టణ సమావేశాల్లో ఎమ్మెల్యే వెల్లడించారు. మదనపల్లె పట్టణంలో 4021 మండలాల్లో 5,102, నమ్మలపల్లె మండలంలో 1,984, రామసముద్రం మండలంలో 2,432 మందికి వైఎస్ఆర్ చేయూత మంజూరు చేసినట్లు శాసనసభ్యులు మహమ్మద్ నవాజ్ బాషా వెల్లడించారు. జగనన్న పాదయాత్రలో ఇచ్చిన మాటను 2 ఏళ్ల పాలనలో పూర్తి చేశారన్నారు. మదనపల్లె పట్టణంలో 14,000 ఇంటి పట్టాలు మంజూరు అయ్యాయని, అయితే ఇప్పటి వరకు 10,000 పట్టాలు పంపిణీ చేయడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. రెండో విడత ఇంటి పట్టాల కోసం 4,000 మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. పట్టణంలో 4,021 మందికి వైఎస్ఆర్ చేయూత పథకం కింద చెక్కులను అందజేశారు. అదేవిధంగా జగనన్న తోడు పథకం కింద 1,462 మందికి 10,000 రూపాయల వంతున చెక్కును అందజేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ వరపని మనోజారెడ్డి, మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, ఎంపీడీఓ లీలా మాధవి, వైస్ చైర్మన్ నూర్ అజామ్, వైసీపీ నాయకులు, సర్పంచులు, కౌన్సిలర్లు, అధికారులు, వార్డు గ్రామ సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం పెట్టి, జగనన్న పైన నమ్మకం పెట్టి మీరందరూ 11 సంవత్సరాలు మీ చందాల పైన మోస్తూ 2009లో దివంగత రాజశేఖర రెడ్డి గారి అకాల మరణం తర్వాత మీ అందరికి తెలుసు అన్ని ప్రతిపక్షాలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ జగనన్న పైన కక్ష కట్టి ఆయనకి జైలుకి పంపించి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినా కూడా మీరందరూ ఎన్నో దశాబ్దాలుగా అప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ అయింది కాబట్టి అప్పుడు కూడా కాంగ్రెస్ ఓటు వేసేవాళ్ళు, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తుంటే అప్పుడు దివంగత రాజశేఖర రెడ్డి గారి నమ్మకం పైన మీరు ఓటు వేశారు, ఈరోజు జగనన్న పైన నమ్మకం పెట్టి ఓటు వేశారు. మీకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరూ ఒకటే తెలియజేసుకోవాల్సింది ఏమంటే, మీరు తక్కువ చదివినా కూడా మీ బిడ్డలు బాగా చదువుకున్నారు, అందరూ రోజు పత్రికలు చదువుతున్నారు, అందరూ ప్రతి మనిషికి ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉంది, అందరూ సోషల్ మీడియాలో ఉన్నారు. భారతదేశం కాదు, యావత్ ప్రపంచం కూడా మన ఆంధ్ర రాష్ట్రం పక్క చూసే కార్యక్రమం చేస్తూ ఉన్నారంటే అది ఒకే ఒక నాయకుడు, మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరూ తెలియజేసుకోవాల్సిన అవసరం. మీరు ఎక్కడ పోయినా, ఏ రాష్ట్రానికి పోయినా, ఏ శాసనసభ్యులు కానీ, ఏ మంత్రులు కానీ, ఏ ముఖ్యమంత్రులు కూడా కానీ, ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుండే పనితీరు పైన ప్రతి ఒక్కరు ఈరోజు గొప్పగా మాట్లాడుతుంటే, ఈరోజు మనం అందరము, నేను శాసనసభ్యుడిగా మీరందరూ ఓట్లేసి సర్పంచ్ గెలిపించినారు, అలాగే మీరు కుటుంబ సభ్యులుగా గర్వపడాల్సిన అవసరం ఉంది కాబట్టి మీకు తెలియజేసుకుంటున్నాను. ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఏదైతే మాట ఇస్తారో ఆ మాట మీద నిలబడే వ్యక్తి 24 గంటలు ప్రజల గురించి ఆలోచించే మంచి నా రాష్ట్ర ప్రజలు బాగుండాలి, నేను బాగున్నా బాగలేకపోయినా కూడా నన్ను నమ్మి ఓట్లేసిన వాళ్ళు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నాకు 151 సీట్లు ఇచ్చారు. ఆ 151 సీట్లో ఈసారి 175 నియోజకవర్గాలు కూడా గెలవాలని చెప్పి
2019 24 వరకు పని చేసే కార్యక్రమం మీరు చూడండి అందరూ రాజకీయం దాహం ఉంటే ఆ రోజు 2009 లో దివంగత రాజశేఖర్ రెడ్డి గారి అకాల మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ మీరు ఓదార్పు పోకూడదు మీరు ఎక్కడ కూడా మాట్లాడకూడదు అని చెప్తే ఏదైతే మా నాయనపైన నమ్మకం పెట్టి ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఆ ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఇళ్ళకపోయి నేను ఓదార్పు చేయాలంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ పర్మిషన్ ఇవ్వకుండా 18 నెలల వరకు జైలుకి పంపించే కార్యక్రమం చేశారు అయితే కూడా మీరందరూ అప్పుడు కూడా 2014 లో 600 అబద్ధాలు చెప్పి తప్పుడు వాగ్దానాలు చెప్పి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట నమ్మి మీరందరూ అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా చేశారు 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఆయన ప్రత్యేకంగా ఈ జిల్లా నుంచే శాసనసభ్యుడిగా గెలిచి 14 సంవత్సరాలు కూడా ముఖ్యమంత్రిగా పనిచేసే కార్యక్రమం చేశారు రాష్ట్రానికి ఏమరుగుదోశారో తెలుదు కానీ మన జిల్లాకు ఏదైనా అభివృద్ధి జరిగిందా అనే కార్యక్రమం కూడా మీరు దయచేసి తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది మీరు దయచేసి ఇలాంటి తప్పుడు మాటలు కానీ తప్పుడు మీడియాలు కానీ తప్పుడు ఎల్లో మీడియాలు కానీ మీరు దయచేసి నమ్మొద్దండి ఏదైతే మాట చెప్తారో ఆ మాట మీద నిలబడే వ్యక్తి ఎప్పుడు మీరు బాగుండాలి మీ బిడ్డల జీవితాల్లో కలగ ఉండాలంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికీ ముఖ్యమంత్రిగానే ఈ రాష్ట్రానికి ఉండాలని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఈ రాష్ట్రానికి ముందుకు తీసుకొని పోయే నాయకుడు దివంగత రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత తన కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీరందరూ ఈ రాష్ట్రానికి 151 సీట్లు ఇవ్వడించి గెలిపించడం జరిగింది ఏదైతే మీరందరూ 3600 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నప్పుడు అందరి కష్టాలు త్రస్తాలు తెలియజేసుకుంటూ అన్ని కులాలకు మతాలకు అన్ని ప్రాంతాలకు ముందుకు తీసుకొని పోయే నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి మీరు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మీరందరూ ఈ వైఎస్ఆర్ చేయూత అని చెప్పి 18,750 రూపాయలు ఒక మహిళకు 45 ఏళ్ళు నుంచి 60 ఏళ్ళు లోపల ఉండే మహిళ అక్కమ్మ చెల్ల అక్కలకు చెల్లమ్మలకు అందరికీ పాదయాత్ర చేస్తున్నప్పుడు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట 2 పేజీ మేనిఫెస్టోలో ఇచ్చారు ఆ 2 పేజీల మేనిఫెస్టోలో మొదటి సంవత్సరంలోనే 95% పైన అమలుపరిచిన ఘనత ఎవరోనన్నారంటే ఈ భారతదేశంలోనే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీరు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది దరిదాపులో 4021 మందికి రావడం జరిగింది ఈ 4021 మందికి 7,53,93,000 రూపాయలు ఈరోజు ఒక మదనపల్లి మున్సిపాలిటీకి అయితే ఈ రాష్ట్రానికంతా ఎంత పెద్ద ఎత్తున ఇచ్చారు చూడండి జగన్మోహన్ రెడ్డి 2014 శాసనసభ్యులుగా అందరూ నిలబడితే మీరు ఆ రోజు ఇచ్చిన తీర్పు 67 మందికి ఆ తీర్పుకు నాలో తప్పు ఉంది నేను నా తప్పుని సరిదిద్దుకోవాలంటే నేను ప్రజల్లోకి పోవాలని చెప్పి 3,645 కిలోమీటర్ పాదయాత్ర చేశాను ఆ పాదయాత్రలోనే అనేక రకాలుగా కష్టాలు నష్టాలు కులాల వారీలుగా ఏం చేయాలో నేను ఉన్నాను నేను చూశానని చెప్పి మీ అందరికీ ఈరోజు ఈ 2 పేజీల మేనిఫెస్టోలో ఇంత పెద్ద ఎత్తున ఇన్ని పథకాలు మీ ఇంటికి సంవత్సరానికి ఒక కుటుంబానికి 2 లక్షల పైన చెల్లుకు పైన వచ్చే కార్యక్రమం చేశారు 1,000 పట్టాలు ఇచ్చాం ఇంకా 4,000 పట్టాలు ఏదైతే ఈ గ్రామ సత్వాలయాల్లో 44 గ్రామ సత్వాలయాలు ఉన్నాయో వాళ్ళ తరపు నుంచి మాకు దరఖాస్తులు వచ్చినాయి కమిషనర్ గారు ఎంఆర్ఓ గారు నాకు వచ్చి మాట్లాడినారు మీకు ఈ 4,000 పట్టాలు ఇంకా 4,000 మంది కావాలని చెప్పి అప్లై చేశారు ఇంకా 4,000 కాదు ఇంకా మీరు 4,000 ఇంకా అప్లై చేసినా కూడా మీ అందరికీ ఎవరికి కూడా ఇండ్లు లేని వాళ్ళు ఉండకూడదని చెప్పి ఏదైతే ముఖ్యమంత్రి గారి ఆలోచన ఉందో
అలే ఆలోచన ప్రకారంగా మీకు ఎక్కడ కూడా మదనపల్లిలో ఏ ఎవరికి కూడా నాకు ఇల్లు లేదని వాళ్ళు ఉండకూడదని చెప్పి కూడా నేను ఈరోజు మీకు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఎవరన్నా మీ కబ్జాలు చేసి దౌర్జన్యాలు చేస్తే దయచేసి ఎవరైతే మా కౌన్సిలర్లు ఉన్నారో, నేను శాసనసభ్యుడిగా ఉన్నానో, మా చెల్లెమ్మ చైర్మన్గా ఉన్నారో, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళ దృష్టికి తెస్తే వాళ్ళపైన చర్యలు తీసే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, మీరు ఏదైతే ఈరోజు నేను ముఖ్యమంత్రి గారికి నిన్న నేను ఎంపీ గారు కలవడం జరిగింది. ఏదైతే ఈ ఒకటో వార్డు రెండో వార్డు కొన్ని కొత్తగా స్లమ్స్ వార్డు ఉన్నాయో ఈ వార్డులు పెరుగుదల జరిగిందో దానిపైన రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. 38 కోట్లు కూడా మదనపల్లి మున్సిపాలిటీకి శాంక్షన్ చేయడం జరిగింది. అతి తొందరలో కూడా ఈ 2 సంవత్సరాల్లో కరోనా ఉంది కాబట్టి మేమేం అభివృద్ధి చేయలేకపోయినాం. అయితే కూడా మీరు మమ్మల్ని నమ్మి 35 స్థానాలకు గాను 33 స్థానాలు గెలిపించడం జరిగింది. తప్పకుండా ఈ 3 సంవత్సరాల్లో మీరు దేవునికి ప్రార్థించండి, ఈ కరోనా అతి తొందరలో మనలో నుంచి పోతే ఇంకా ఈ రాబోయే 3 సంవత్సరాలు అభివృద్ధి చేసి ఎక్కడ కూడా రోడ్లు లేకుండా కాలు మురికి కాలువ లేకుండా అభివృద్ధి చేస్తాం చైర్మన్ గారు, మేము కానీ కౌన్సిలర్ అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ మరొకసారి మీకు పేరు పైన హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర సందర్భంగా ప్రజల్లో ఉన్న ప్రాబ్లమ్స్ గుర్తించి అతని మేనిఫెస్టోలను నవరత్నాల కార్యక్రమాలను మేనిఫెస్టో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఈ వైఎస్ఆర్ చేత రెండో విడతగా మన పట్టణంలో 4021 మందికి 7,53,00,000 రూపాయలు ఈరోజు మధ్యాహ్నం వాళ్ళ అకౌంట్స్లో వేయడం జరిగింది. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు నేను మన కమిషనర్గా జాయిన్ అవ్వడానికి వచ్చినప్పుడు ఒక్కే విషయం చెప్పాడు, మన ప్రజలకు ఏ విధంగా గవర్నమెంట్ స్కీమ్స్ వస్తున్నాయో ఆ స్కీమ్స్ను అందరికీ అందేటట్లు చూడాలని చెప్పాడు. ఆ విధంగా మన పట్టణంలో గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి స్కీమ్ను మన సచివాలయాల్లో ఎటువంటి మిస్టేక్స్ జరగకుండా ఓన్లీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే తప్ప రిమైనింగ్ ప్రతి ఒక్కరికి అందడానికి మా సాయశక్తుల కృషి చేస్తామని, ఎందుకంటే సెక్రటరేట్ వ్యవస్థలో ఈ వ్యవస్థను ఇంట్రడ్యూస్ చేసిండేదే మెయిన్ ఉద్దేశం. ఎందుకంటే ప్రతి ఒక్క స్కీమ్ను ప్రతి ఒక్క లబ్ధిదారునికి అందాలనే ఉద్దేశంతో ఈ సెక్రటరేట్ వ్యవస్థను మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు క్రియేట్ చేశారు. అందువల్ల ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఎవరు ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకు ప్రతి ఒక్క స్కీము మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి అందజేయడానికి అన్ని రకాల మేము ప్రయత్నం చేస్తామని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా. థ్యాంక్ యూ. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు, మన సీఎం గారు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరికి చేరే విధంగా ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఆయన ఎంతో కృషి చేసి మనకి అందిస్తున్నాడు. దాంట్లో భాగంగానే ఈరోజు చేయూత ప్రోగ్రాం ద్వారా మనకి సెకండ్ దీంట్లో మనకి ప్రతి మహిళకి 18,750 రూపాయలు నేరుగా వీళ్ళ అకౌంట్లకు చేరే విధంగా ఎక్కడ ఎలాంటి అవినీతి జరగకూడదనే ఉద్దేశంతో ఈరోజు ప్రతి మహిళ అకౌంట్కి చేరడం, లబ్ధిదారు అకౌంట్కి చేరడం జరిగింది. దీన్ని మన సీఎం గారు ఇంత కష్టకాలంలో కూడా ఎక్కడ కానీ కాంప్రమైజ్ కాకుండా అనుకున్న టయానికి అనుకున్న విధంగా మనకి ఇస్తున్నాడు. దీనికి మనకి మనోధైర్యం పెంచడానికి, మహిళలకు ముఖ్యంగా మనోధైర్యం పెంచడానికి, ఎందుకంటే ఫైనాన్షియల్గా ఎప్పుడైతే మహిళ స్ట్రాంగ్గా ఉండగలుగుతుందో, మనోధైర్యం ఉంటుందో, అప్పుడు ముందుకెళ్ళగలుగుతుంది, ఫ్యామిలీనైనా నడపగలుగుతుంది, ఏమైనా చేయగలుగుతుంది. కాబట్టి దాన్ని మనం సీఎం గారు గుర్తించి ఈరోజు మన మహిళల పక్షపాతిగా ప్రతి ఒక్క పథకము మహిళలను ఆధారం చేసుకొని ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి తప్ప దుర్వినియోగం చేయకండి. ఎందుకంటే ఈ చిన్న మొత్తంని మనము చిన్న వ్యాపారంని ప్రారంభించుకోండి, తర్వాత మీకు ముందుకి మీ ఫ్యామిలీ నడపడానికి ఈ చిరు వ్యాపారంతో వచ్చే అమౌంట్స్తోనే మనము మనోధైర్యంతో ముందుకు పోగలుగుతాం. కాబట్టి మన పిల్లలకైనా మన ఫ్యామిలీనైనా నడిపించగలిగే మనోధైర్యం మనకు వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి చేసుకుంటాను. అంతేకాకుండా ఈ ప్రస్తుతం నడుస్తున్న కరోనా పరిస్థితుల్లో ఇప్పుడు సెకండ్ వేవ్ చాలా భయంకరంగా మరణాలు జరగడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని గుర్తించి ముందుకి ఇంకా వచ్చే ఆలోచన థర్డ్ వేవ్ వస్తుందని మన వైద్య నిపుణులు చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కరోనా
మహమ్మారి నుండి బయటపడడానికి తగిన సూచనలు మన ప్రభుత్వం ఇస్తుంది. దీన్ని ప్రతి ఒక్కరి పాటించాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను. అంతేకాకుండా ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ సెకండ్ వేవ్లో మన ఎమ్మెల్యే గారు ఎంత శ్రద్ధతో ప్రతిరోజు ఆల్మోస్ట్ మన హాస్పిటల్ ఏరియల్ హాస్పిటల్లో ఉంటూ వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరగకూడదని ప్రతి ఒక్కటి అక్కడ ఉండి క్షుణ్ణంగా పరీక్షించి పరిశీలించి వైద్యులకి సూచనలు ఇస్తూ అక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా మెడిసిన్స్ అయితేనేమి బెడ్స్ని అయితేమి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేటట్టు చూస్తుండడము. దీనికి ప్రత్యేకంగా మళ్ళీ మనము ఎంపీ మిథునన్న గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే అస్త కష్టకాలంలో మనకి ఆయన సొంత నిధులతో మనకి 30 ఆక్సిజన్ సిలిండర్ని ప్రతిరోజు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతము మనకి ఆక్సిజన్ ప్లాంట్ కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టడం జరుగుతుంది. దీంతో మనకు రాబోయే కలాంటి ఆక్సిజన్తో ఏ ప్రాబ్లం రాకుండా వైద్యులు అందుబాటులో ఉండి ఈ ఆక్సిజన్ ఇప్పించడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఈ థర్డ్ వేవ్లో పిల్లల మీద ఎఫెక్ట్ ఉంటుందని చెప్తున్నారు కాబట్టి పిల్లలకు సంబంధించి మన ఎమ్మెల్యే గారు ఆల్రెడీ మనకి 20 బెడ్లని మన గవర్నమెంట్ హాస్పిటల్లో రెడీ చేయడం జరిగింది. దీనికి అన్ని రకాల వైద్య సదుపాయాలతో పాటు వెంటిలేటర్ అయితేనేమి ఐసీయూలు అయితేమి అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలు దీన్ని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మనకి ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నాడు కాబట్టి మనము మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కడ కానీ ఎవరు కానీ చూడండి, మన రాష్ట్రంలో ఎక్కడైనా ఇంత అవినీతి లేకుండా పరిపాలన సాగిస్తుందంటే అది ఒక మన ఎమ్మెల్యే నవాజ్ బాషా అన్న గారికి దక్కుతుందని నేను చెప్తున్నాను. అంతేకాకుండా ఈరోజు మదనపల్లె ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కావాల్సిన దగ్గరుండి తను సొంత పర్యవేక్షణలో చూసి ఒకటికి రెండు సార్లు చూసి నిర్ణయం తీసుకొని ఈరోజు మనకి అన్నీ అందిస్తున్నారు కాబట్టి ఆయన్ని మనము ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు తెలుపుకోవాలి. అంతేకాకుండా మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రభుత్వంలో ఇప్పుడు ఈ కరోనా వ్యవస్థని చూస్తున్నాం కదా, కరోనాని దీనికి ఎప్పటికప్పుడు కావాల్సిన నిధులు అందిస్తూ మన వైద్యంని అందిస్తున్నాడు. అంతేకాకుండా ఈ టీకాలు ఏ రాష్ట్రంలోనూ ఎక్కడాని వేయని విధంగా 47% మన రాష్ట్రంలోనే వేయించడం జరిగింది. ఈ ఘనత మన సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని మనము అందరూ పైబడింది. జగనన్న ఏ రోజైతే మన ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆ రోజు నుంచి కూడా మీకందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి కూడా అంటే ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఏదో ఒక పథకం ద్వారా అన్ని పథకాలు మీ ఇళ్ళకి చేరుతున్నాయి. సచివాలయాలను ఏర్పాటు చేసి సచివాలయ సిబ్బంది ద్వారా వాలంటీర్ ద్వారా మీకు అన్ని పథకాలు ఏ పథకానికి మీరు అర్హులో ఆ పథకాలన్నీ కూడా మీ ఇళ్ళకి చేర్చి మీ బాగోగులన్నీ చూస్తున్నా మన జగనన్నకి ఎప్పుడు కూడా మీరు మంచి మనసుతో ఆశీర్వదించాలా అని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు జగనన్న చేయుత ఈ కార్యక్రమంలో 18,750 రూపాయలకు ప్రతి మహిళకు 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ళు లోపల ఉన్న ప్రతి మహిళకు కూడా అర్హులైన వారందరికీ కూడా వచ్చినాయి. మీకు అందరికీ తెలుసు, గతంలో కూడా మీరు తీసుకున్నారు చాలా మంది లబ్ధిదారులు. ప్రతి అమ్మఒడి కార్యక్రమం కానీ మీరు చేయుత కానీ రైతు భరోసా కానీ ఇలాగే చెప్పుకుంటా పోతే మా నాయకులకి ఎవ్వరికి కూడా అన్ని పథకాలు గుర్తులేవు. చెప్పిన నవరత్నాలు కాకుండా పాదయాత్రలో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ పేదలకు అందరికీ కూడా దగ్గరవుతూ అర్హులందరికీ కూడా ఎవరు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ లో కష్టాల పాలు కాకూడదు, అందరూ బాగుండాలనే ఉద్దేశంతో జగనన్న మీకు అందరికీ కూడా ఇవి చేస్తున్నారు. జిల్లాలో లాక్డౌన్ కర్ఫ్యూ ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు అమలవుతుండగా మదనపల్లె పట్టణంలో అందుకు విరుద్ధం. వైరస్ పెరుగుతుందని మదనపల్లె మండల కోవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ నిర్ణయంతో అమలు. అధికారుల తీరుపై పెదవి విరుస్తున్న వ్యాపారులు. జిల్లాలో తిరుపతి, చిత్తూరు, శ్రీకాళహస్తి వంటి ప్రధాన నగరాల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన లాక్డౌన్ విధానం అమలవుతుంది. అయితే మదనపల్లె పట్టణంలో మాత్రం అందుకు భిన్నంగా మధ్యాహ్నం 2 గంటల వరకే సడలింపు ఇస్తూ అధికారులు చర్యలు చేపట్టారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పట్టణంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న కారణంగా మండల కోవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ నిర్ణయం మేరకు అమలు చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ రఘునాథ రెడ్డి, మండల తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీ యూనిట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనుపమ డిఎల్టీవీ ప్రతినిధికి వెల్లడించారు. మన మదనపల్లి పట్టణంలో ఈ పాజిటివ్ కరోనా పాజిటివ్ రేటు మోర్ దెన్ 10% ఉంది. అదేవిధంగా మన డిస్టిక్ అన్ని మండలాల కన్నా మన మదనపల్లి అర్బన్ ఏరియాలో ఎక్కువ ఉండడం వల్ల మన డిస్టిక్ అథారిటీస్ ఆర్డర్స్ ప్రకారం మన మదనపల్లి పట్టణంలో 2 గంటల వరకే మనము ఈ రిలాక్సేషన్ ఉంటుంది. 2 తర్వాత కర్ఫ్యూ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన మదనపల్లి పట్టణంలో కేసెస్ కూడా ఈరోజు కూడా ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ అన్నెసరీగా బయట తిరగకుండా, ఎందుకంటే పాజిటివ్ రేటు ఈ కంటోన్మెంట్ ఈ కర్ఫ్యూ ఉన్న టైంలోనే మనం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల నిన్నటి రోజు ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ, రెవెన్యూ డిపార్ట్మెంటు, మన డిఎస్పీ గారు, మేము, డాక్టర్స్ అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాము. మామూలుగా ఈ మంత్ 30 తారీఖు వరకు మనకు 14:00 వరకే మనకు రిలాక్సేషన్ ఉంటుంది. కాబట్టి ఆ టైంలో కూడా బయటకు వచ్చిన వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కువ మంది గుమ్మికూడకుండా వాళ్ళకు కావాల్సిన ఏదైనా అవసరాలుంటే తొందరగా తీసుకొని ఈ 30 తారీఖు వరకు బయట తిరగకూడదని, ఈ కోవిడ్ నార్మ్స్ ఫాలో అవ్వాలని, ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడము, అదేవిధంగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, అదేవిధంగా శానిటైజర్ యూటిలైజ్ చేయడము, ప్రతి ఒక్కరూ ఈ ఛాయ్ బంకుల దగ్గర కానీ, టీ హోటల్స్ దగ్గర కానీ, హోటల్స్ దగ్గర కానీ ఎక్కువ మంది గుమ్మికూడుతున్నారు. అదేవిధంగా పాల దుకాణాల దగ్గర కూడా ఎక్కువ మంది పబ్లిక్ గుమ్మికూడుతున్నారు. దానివల్ల ఈ వైరస్ ఎక్కువ స్ప్రెడ్ కావడానికి అవకాశం ఉంది. కంపల్సరీ ఈ 6 to 2 మధ్య కూడా ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఖచ్చితంగా కోవిడ్ నార్మ్స్ ఫాలో కావాలని కోరుతున్నాను. మండల ప్రజలందరికీ నమస్కారం. కోవిడ్ పాజిటివ్ కేసులు మిగతా మండలాల్లో తగ్గుతూ వస్తున్నప్పటికీ మదనపల్లి అర్బన్ జిల్లాలో టాప్ 5లో ఉంది. అలాగే రూరల్ కూడా జిల్లాలో పాజిటివ్ రేట్ కంటే ఎక్కువ ఉంది. కాబట్టి జిల్లా కలెక్టర్ గారి సూచనల మేరకు మరియు వ్యాపార సంఘాల వాళ్ళతో మాట్లాడి వాళ్ళంతా సంప్రదించి కమిటీ మెంబర్స్తో మండల టాస్క్ ఫోర్స్ కమిటీ ప్రభుత్వము 6 నుండి ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు కర్ఫ్యూ రిలాక్స్ చేసినా కూడా పాజిటివ్ రేట్ ఎక్కువ ఉన్న చోట్ల లోకల్ దీని ప్రకారం చేయమన్నారు. కాబట్టి 14:00 వరకే కర్ఫ్యూ సడలింపు ఉంటుంది. ఈ టైంలో మాత్రమే వ్యాపార సంస్థలు, ప్రజలు బయట తిరగాలి. సో మిగతా మామూలు మొన్న శని ఆదివారం వరకు ఏదైతే ఉన్నదో అదేవిధంగా 2 తర్వాత అన్నీ కూడా లాక్డౌన్ కావాలి. అదేవిధంగా లాక్డౌన్ నిబంధనలు మీరినట్లయితే స్ట్రిక్ట్ కంటైన్మెంట్ కానీ, స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ కానీ చేయమని ఆర్డర్స్ ఉన్నాయి. కాబట్టి దయచేసి ప్రజలు, వ్యాపారస్తులు అందరూ కూడా సహకరించి ఇంకా 1 వారం 10 రోజుల వరకు మనము కంట్రోల్లో ఉండగలిగితే ఈ పాజిటివిటీ రేట్ అనేది మన మండలంలో కూడా తగ్గుతుంది. తగ్గిన తర్వాత మళ్ళా ప్రభుత్వ సూచనల మేరకి కర్ఫ్యూ సైట్ టైమింగ్స్ ఇంకా సడలించడానికి ప్రయత్నం చేస్తాము. ప్రస్తుతానికైతే అందరూ సహకరించి కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఇప్పుడు మదనపల్లిలో మనకి యాక్టివ్ కేసెస్ 159 దాకా ఉన్నాయి. మనకి కొన్ని డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అడ్మిషన్స్లో ఉన్నాయి, హోమ్ ఐసోలేషన్లో కేసెస్ కూడా ఉన్నాయి మనకి. సో మళ్ళా మనము థర్డ్ వేవ్ కానీ మళ్ళీ కేసులు పెరగకూడదు అంటే డెఫినెట్గా మనకి కొంచెము ఈ లాక్డౌన్ అనేది ఎక్స్టెండ్ చేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఒకసారి లాక్డౌన్ పెడితే మళ్ళా, ఎందుకంటే థర్డ్ వేవ్ వచ్చే ఛాన్స్ ఉందని అందరూ పెద్దలు చెప్తున్నారు. కాబట్టి కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ తోటి లాక్డౌన్ అనేది మనము 2 వరకు మళ్ళా చేస్తున్నాము. సో ఎంత లాక్డౌన్ ఇవన్నీ ఉన్నా కూడా ప్రజలు వాళ్ళ వాళ్ళ జాగ్రత్తల్లో వాళ్ళు ఉండాలి. ఇప్పుడు 9 to 2 అయినా కూడా ప్రజలు గుమ్మిగూడినా కూడా అది స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో నా ప్రజలందరికీ నా రిక్వెస్ట్ ఏమంటే డెఫినెట్గా మాస్క్ వేసుకోండి, కంపల్సరీ డబల్ మాస్క్ వేసుకోండి, హ్యాండ్స్ ఎక్కువ హ్యాండ్స్ వాష్ చేసుకోవడము, శానిటైజ్ చేయడము, ప్లస్ మెయిన్ ఇంపార్టెంట్ సోషల్ డిస్టెన్స్. మనం ఏదైనా షాప్కి వెళ్ళినా కూడా, ఎక్కడైనా సూపర్ మార్కెట్ వెళ్ళినా కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటా చేయగలిగితే మనము చాలా వరకు కరోనా కేసెస్ తగ్గించవచ్చు. ఈరోజు కూడా మనకి అర్బన్లో దగ్గర 12 కేసెస్ వచ్చాయి. సో మళ్ళీ మనం పెరగకుండా ఉండాలి అంటే ముందు జాగ్రత్తగా ఈ లాక్డౌన్ అనేది 2 వరకు పెట్టడానికి ఆలోచిస్తున్నాము.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు. సమర్పిస్తున్నాం పరిణయ కలెక్షన్స్. నిశ్చితార్థం నుండి వ్రతం వరకు ప్రతి వేడుక కోసం ప్రత్యేక వస్త్రాలు మీకోసం. పట్టు, హై ఫ్యాన్సీ సారీస్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, ఏవైనా కమనీయమైన వివాహ వేడుకలకు రమణీయమైన అద్భుత వస్త్రాలు, కళ్యాణ తిలకం దిద్దుకున్న కోమలాంగి, కడగంటి చూపుల దారాలతో జరి వెలుగులు పోటీ పడుతున్నాయంటే అవి ఖచ్చితంగా ధనలక్ష్మి షాపింగ్ మాల్ వారి వస్త్రాలే అయి ఉంటాయి. విలక్షణమైన వస్త్రాలు, అద్భుతమైన బహుమతులు, లేడీస్ వేర్, కిడ్స్ వేర్, మెన్స్ వేర్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ అన్నిటిపై హోల్సేల్ ధరల్లో ఉన్న వస్త్రాలపై మరలా ఫ్లాట్ 10% ప్రత్యేక డిస్కౌంట్. అన్ని రకాల వస్త్రాలకు అసలైన వేదిక నాణ్యత, మన్నిక, మేమిచ్చే కానుక, అద్భుతమైన డిజైన్లు, లెక్కకు మించిన వెరైటీలు, నమ్మశక్యంగాని అత్యంత తగ్గింపు ధరలు, సరికొత్త డిజైన్లలో మనసు దోచే పరిణయ కలెక్షన్స్. అన్ని రకాల వస్త్రాలపై 10% ప్రత్యేక డిస్కౌంట్. కస్టమర్ల అభిమానానికి పుట్టినిల్లు ధనలక్ష్మి షాపింగ్ మాల్, తూర్పు కొత్తపేట, మదనపల్లి. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తూ అనేక మంది ప్రాణాలు కోల్పోయారని, ఈ విపత్కర పరిస్థితుల్లో కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందును కనిపెట్టి దేశవ్యాప్తంగా పంపిణీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వల్లిగట్ల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక కురుబ సంఘం కార్యాలయంలో ఉచితంగా ఆనందయ్య మందును పంపిణీ చేస్తున్నామని కురుబ సంఘం నాయకులు రెడ్డి ప్రసాద్, జీవి శివకుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ దండు రామాంజులు మాట్లాడుతూ, కరోనా మహమ్మారి బారిన పడి బడుగు బలహీన వర్గాల పేద ప్రజలు కార్పొరేట్ వైద్యశాలలో చికిత్స పొందలేక ఆర్థికంగా అనేక ఇబ్బందులకు గురి అయ్యారని, ఈ తరుణంలో కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేదిక్ మందు కనిపెట్టి దేశవ్యాప్తంగా ఉచితంగా పంపిణీ చేయడం అభినందనీయమని కొనియాడారు. పట్టణ ప్రజల సంక్షేమం కోసం వల్లిగట్ల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు వల్లిగట్ల రెడ్డప్ప 5,000 మందికి ఆనందయ్య మందును పట్టణ ప్రజలకు పంపిణీ చేసి మానవత్వాన్ని చాటుకున్నారని కొనియాడారు. స్థానిక సొసైటీ కాలనీలో కురుబ సంఘం కార్యాలయంలో ఆధార్ కార్డు నెంబర్ రిజిస్ట్రేషన్ చేసుకుని కరోనా మందును పొందాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు హారతి, కురుబ సంఘం నాయకులు రమణ, కప్పాల శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. ముందుగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. యావత్ ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు జిల్లా వాసినటువంటి ఆనందయ్య గారు విరుగులు తయారు చేయడం జరిగింది. అది మనందరం చూసాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ మందును పంపిణీ చేయమని జీవో జారీ చేసింది. అందుకొరకు మన రెడ్డప్పన్న గారు ఆదేశాల మేరకు మన వల్లిగట్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము ఆనందయ్య గారితో మరియు ఆనందయ్య గారి అనుచరులతో మాట్లాడి రాష్ట్రంలో చాలా గ్రామీణ ప్రాంతాలకి మన మందు పోవడం లేదు అనేది ఆయనకు తెలియజేసి, మాకు మీరు కొంచెం సప్లై చేయాలి, మేము వల్లిగట్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మైనపల్లి నియోజకవర్గానికి, కర్నూలుకు, అనంతపురానికి, చిత్తూరుకి చాలా నియోజకవర్గాలు మేము సప్లై చేస్తాము అని అడగడం జరిగింది. అడిగిన వెంటనే ఆయన సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా మీకు మీ ట్రస్ట్కి మేము హెల్ప్ చేస్తాం అని చెప్పి దాదాపుగా ప్రస్తుతం 5,000 ప్యాకెట్లు మాకు ఇవ్వడం జరిగింది. అలాగే రేపు ఎల్లుండి రోజు కొన్ని ప్యాకెట్లు మనకు వస్తాయి. వచ్చిన వెంటనే మనం ఇక్కడ మదనపల్లిలో మనం సప్లై చేస్తాము. అదేవిధంగా ఈ మందు మనము ఏ విధంగా వాడాలంటే, ఈ మందు 2 గ్రామ్స్ ఇది, మార్నింగ్ 1 గ్రాము, ఈవినింగ్ 1 గ్రాము, పడే గడపన చిన్న పటానికి ఎంత పరిమాణంలో తీసుకొని ఏం తినక ముందురా పడే గడపన మార్నింగ్ 1, ఈవినింగ్ మనం 8 గంటలకి అన్నం తింటామంటే 6 గంటలకి 1, ఒకే రోజు ఈ మందును తీసుకోవాలి. ఈ మందును కరోనా వచ్చి నయమైన వాళ్ళు తీసుకోవచ్చు, కరోనా రాకుండా ఉన్నవాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఇది కరోనా రాకుండా ఉండడానికి నయం చేసే మందు ఇది. అదేవిధంగా ఈ మందు తీసుకున్న రోజు ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ, నాన్ వెజ్ కానీ తీసుకోకూడదు. ఈ మందు తీసుకున్న రోజు దాదాపుగా 5 నుంచి 6 లీటర్లు వాటర్ తీసుకోవాలి. ప్రముఖ పారిశ్రామికవేత్త వల్లిగట్ల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కరోనాకు సంబంధించినటువంటి మందును ప్రజలకు అందరికీ కూడా, పేద ప్రజలకు ముఖ్యంగా అందుబాటులోకి తేవడానికి వల్లిగట్ల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనంతయ్య మందును ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పేద ప్రజలు ముఖ్యంగా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది ఈ మందును ఫ్రీగా ఉచితంగా సప్లై చేయడం జరుగుతోంది. ఇది వల్లిగట్ల రెడ్డప్ప గారి ఉదార స్వభావానికి, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా
మరి అందరికీ ఈ మందును సప్లై చేసి మన్నలను పొందవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మదనపల్లి నియోజకవర్గంలో కురుబ సంఘం ఆఫీస్లో ఈ ఆనందయ్య కరోనా నివారణ మందుని పంపిణీ చేయడం జరుగుతుంది. ఈరోజు ఇది మన ఒలిగట్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేయడం జరుగుతున్నది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇది మొట్టమొదటిసారిగా కాదు, ఒలిగట్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమము. ఇది వరకు గత 10 సంవత్సరాలుగా ఒలిగట్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చాలా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు 1 సంవత్సరం ముందు జరిగిన లాక్డౌన్ సమయంలో పేదలకు ఎంతోమందికి అన్నదాన కార్యక్రమాలు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు ఎక్కడ కౌంటర్ కావాలని అడిగినా కౌంటర్ ఇచ్చారు. ప్రతి కౌంటర్లోనూ కనీసం 1,000 నుంచి 5,000 మందికి భోజన సౌకర్యం కల్పించారు. పేదలకు ఇంకా బియ్యం అందించారు. అదేవిధంగా ఆర్థిక సహాయం కూడా చాలామందికి అందించారు. ఆ విషయం మీ మీడియా మిత్రులు కూడా చాలామందికి తెలుసు. మీకు కూడా చేసిన సందర్భాలు చాలా ఉన్నాయని మీకు తెలుసు. అదేవిధంగా ఈరోజు ఈ ఇబ్బందుల్లో మనకు మెడిసిన్ చాలా ముఖ్యం కాబట్టి ఈ మెడిసిన్ అందరూ నెల్లూరు వెళ్ళి తెచ్చుకోవడం చాలా ఇబ్బంది కాబట్టి ఈ అవసరాన్ని ఒలిగట్ల రెడ్డప్ప గారు గమనించి ఈ సమయం ఆశాజనకంగా పట్టుగుళ్ల ధరలు. కరోనా విపత్కర పరిస్థితుల్లో మదనపల్లె పట్టుగుళ్ల మార్కెట్లో కేజీ 460 రూపాయలు గిట్టుబాటు ధర కల్పించామని, జిల్లాలోని మదనపల్లె పట్టుగుళ్ల మార్కెట్లోనే అధిక రేటు కల్పించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారని సిరికల్చర్ అధికారి రవీంద్రనాథ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ, గత కొద్ది నెలలుగా కరోనా మహమ్మారి విజృంభించడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించిన నేపథ్యంలో రైతులు అనేక ఇబ్బందులకు గురి అయ్యారని, ఆర్థికంగా చితికిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గత వారం రోజులుగా పట్టుగూళ్ల ధర పెరగడంతో రైతులు సంతృప్తిని వ్యక్తం చేశారని సూచించారు. ప్రతి నెల 270 టన్నులు పట్టుగూళ్లు మార్కెట్కు వస్తాయని, జిల్లాలోనే మదనపల్లె మార్కెట్లో అత్యధిక రేట్లు కల్పించి వారిని ప్రోత్సహిస్తూ ఉన్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ రైతు మల్బరీ పంట సాగు చేసి ఆర్థిక అభివృద్ధి పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు వ్యాపారస్తులు పాల్గొన్నారు. దూరం పో టీవీ న్యూస్ సార్ మదనపల్లి మార్కెట్ మదనపల్లి ఉంటాం మేము. గత 2 రోజుల నుండి కరోనా వచ్చినప్పటి నుండి కూడా మార్కెట్ డెవలప్మెంట్ కోసమని మదనపల్లి రీలర్లంతా మేము ఇక్కడే మదనపల్లిలోనే పట్టుకోలు కొనుగోలు చేస్తున్నాము. మదన ఆంధ్రప్రదేశ్లోనే మొత్తం మీద రేట్లు ఎక్కువ పోతాయని ఒక మదనపల్లి మార్కెట్లోనే గర్వంగా చెప్పగలుగుతున్నాం మేము. ఎప్పుడైనా యావరేజ్ కానీ టాప్ రేట్ కానీ మదనపల్లిలోనే ఎక్కువ ఇస్తున్నాం రైతులు. వాళ్ళని ప్రోత్సహించాలి, మార్కెట్కి వచ్చే విధంగా ప్రోత్సహించాలని మేము రేట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్కసారి కరోనా టైంలో రైతులు కొంచెం ట్రాన్స్పోర్ట్కి కొంచెం ఇబ్బందులు పడ్డారు. వాళ్ళు రావడానికి కానీ ఇక్కడ భోజనాలకు కానీ ఏదైనా మార్కెట్ ఇన్స్పెక్టర్ కానీ ఎవరైనా క్యాంటీన్ ఏర్పాటు చేస్తే రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. లాస్ట్ టైం మీరే వెళ్ళారు మదనపల్లిలో, ఊళ్ళు అరైవల్స్ చాలా ఆశాజనకంగా ఉన్నాయి, రేట్లు కూడా చాలా బాగా ఫేవరబుల్గా ఉన్నాయి. ప్రతిరోజు కూడా ఈ మధ్యకాలంలో లాక్డౌన్ ఉన్నప్పటికీ 425 నుంచి 460 రూపాయల వరకు మా రీలర్స్ పెడతా ఉన్నారు. ఇక్కడ మా కగ్గూరు మార్కెట్లో మామూలుగా క్యాష్ అండ్ క్యారీ బిజినెస్ అంటే అప్పటికప్పుడే డబ్బులు వాళ్ళకి తీసుకోవడము, డబ్బులు ట్రాన్సాక్షన్ అయిపోతానంటే ఇమీడియట్గా వాళ్ళకి డబ్బులు పే చేయడం జరుగుతుంది. గత నెల రోజులకు మునుపు మామూలుగా ఈ పట్టుకుల మార్కెట్ 270-280 రూపాయలు మాత్రమే ఉంది. మార్కెట్లోనే కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయి. ఇప్పుడు కరోనా పీరియడ్లో ఈ లాక్డౌన్ ఉన్నప్పటికీ ఈ ఒక నెల రోజులుగా రేట్స్ మాత్రం చాలా ఫేవరబుల్గా ఉన్నాయి. రైతులు కూడా మంచి గుళ్ళు మంచి క్వాలిటీ గుళ్ళు తీసుకొస్తున్నారు. రైతులకు కూడా చాలా ఉత్సాహంగా గుళ్ళు తీసుకొని రావడం జరుగుతుంది.
మేమనుకున్నట్టు ప్రతి నెల మామూలుగా 50 నుంచి 70 టన్నులు వస్తాయి ప్రతి నెల. ఇప్పుడు దానికి తగ్గట్టుగానే ప్రతి నెల లాస్ట్ ఏప్రిల్లో 47 టన్నులు, మే నెలలో 50 టన్నులు కూడా రావడం జరిగింది, జూన్ నెలలో ఇప్పటికే 25 టన్నులు పైన వచ్చింది. ఇంకా నెక్స్ట్ ఈ రాబోయే రోజుల్లో కూడా 30-35 టన్నులు పైన మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అన్ని గూళ్ళు కూడా వస్తాయి. రైతులకు చాలా ఫేవరబుల్గా ఉండే పంటల్లో సిరికల్చరు చాలా ముఖ్యమైనదని చెప్పేదానికి మేము గర్వపడుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ. లాక్డౌన్ ప్రభావం లేదు, దీనికి కావాల్సిన శానిటేషన్ కానీ మిగతాటువంటి ఆల్ కోవిడ్ మెజర్స్ అన్నీ కూడా పాటిస్తున్నాం. రైతుల్లో కూడా మంచి అవగాహన ఉంది, ప్రతి ఒక్కరు వితౌట్ మాస్క్ లోపలికి రావడం లేదు, అందరూ మాస్కులు ప్లస్ శానిటైజేషను అంతా చేస్తున్నారు. గ్రూపిజం లేకుండా, గ్రూపులుగా లేకుండా అందరూ కూడా రీలర్లు కూడా బాగా కోవిడ్ పైన కొంచెం మంచి అవగాహన ఉంటుంది. అలా నిన్న ఉదయం కూడా మేము మున్సిపల్ వాళ్ళతో మాట్లాడేసి మున్సిపల్ స్టాఫ్తో మాట్లాడి మొత్తం శానిటైజేషన్ చేపిస్తున్నాం. వీక్లీ వన్స్ శానిటైజేషన్ ఖచ్చితంగా దొరుకుతుంది మార్కెట్లో. మా సిబ్బంది కూడా బాగా సహకరిస్తా చాలా ఉత్సాహంగా చేస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం.